హెచ్చరిక చేసి మళ్ళీ నువ్వే దొంగే దొంగ అన్నట్టు నువ్వే మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాను చెప్తావు. నువ్వు చెప్పిన దానికి కావాలి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ తానని తందానంటావు. మరి ఆయన కనీసం ఖండించాలి కదా పట్టాభి మాట్లాడే మాటలు. రాష్ట్ర ముఖ్యమంత్రి బట్టి వాళ్ళు మాట్లాడతారండి, ప్రధానమంత్రి బట్టి వాళ్ళు మాట్లాడతారండి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. తప్పనిసరిగా మేము మౌనంగా శాంతియుతంగా నిరసన తెలియచేయాలని మా ఇవాళ కేకే రాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతుంది. మా నాయకులకి మా శ్రేణులకు అందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు చేస్తున్నాం. ఒకవైపు అభివృద్ధి ధ్యేయంగా కరోనా లాంటి కష్టకాలంలో కూడా మంత్రి పైన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ శ్రేణులు కూడా భారీగా నిరసనకు దిగాయి. చాలా కొత్తగా ఉంది పరిణామం, ఎందుకంటే రాష్ట్ర మంత్రులే రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్న వైనం మాత్రం కొంత ఆసక్తిని కలిగిస్తున్న పరిణామం. సార్, రాష్ట్ర మంత్రులే రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తుంటే ఎవరు ప్రజలకు ఇంక సాధారణ ప్రజల పరిస్థితి? మేము నిరసన శాంతియుతంగా తెలియజేస్తున్నాం, ప్రజలకు ఇబ్బంది కలిగించట్లేదు, అలాంటి దౌర్జన్యాలు చేయట్లేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు మీ బాస్ తిడితే మీ కోపం రాదు. మరి మా నాయకుడిని ఆయన అన్నదాని మాటలు అంటాం. ఈ రాష్ట్రాన్ని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని మరి ఆయన కోరుకుని రాత్రి మొగలు రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పనిచేస్తుంటే, ప్రజలనుకున్న ముఖ్యమంత్రిని 151 సీట్లు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిని మరి 50% ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని ఆయన ఈ రకంగా మరి దుర్భాషలాడటం మనం చూసాం. చంద్రబాబు గారు కావాలని కుట్రపూరితంగా చేయటం జరుగుతుంది. ముఖ్యంగా గంజా గురించి చెప్తున్నారు. గంజా అనేది ఇవాళ మనకు కొత్తగా రాలేదు, 1970లో ఫస్ట్ కేసు రిజెక్ట్ అయింది. చాలా మంది వేరే స్టేట్ వాళ్ళు వచ్చి ఇక్కడ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రి పైన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ శ్రేణులు కూడా భారీగా నిరసనకు దిగాయి. చాలా కొత్తగా ఉంది పరిణామం, ఎందుకంటే రాష్ట్ర మంత్రులే రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్న వైనం మాత్రం కొంత ఆసక్తిని కలిగిస్తున్న పరిణామం. సార్, రాష్ట్ర మంత్రులే రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తుంటే ఎవరు ప్రజలకు ఇంక సాధారణ ప్రజల పరిస్థితి? మేము నిరసన శాంతియుతంగా తెలియజేస్తున్నాం, ప్రజలకు ఇబ్బంది కలిగించట్లేదు, అలాంటి దౌర్జన్యాలు చేయట్లేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు మీ బాస్ తిడితే మీ కోపం రాదు. మరి మా నాయకుడిని ఆయన అన్నదాని మాటలు అంటాం. ఈ రాష్ట్రాన్ని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని మరి ఆయన కోరుకుని రాత్రి మొగలు రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పనిచేస్తుంటే, ప్రజలనుకున్న ముఖ్యమంత్రిని 151 సీట్లు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిని మరి 50% ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని ఆయన ఈ రకంగా మరి దుర్భాషలాడటం మనం చూసాం. చంద్రబాబు గారు కావాలని కుట్రపూరితంగా చేయటం జరుగుతుంది. ముఖ్యంగా గంజా గురించి చెప్తున్నారు. గంజా అనేది ఇవాళ మనకు కొత్తగా రాలేదు, 1970లో ఫస్ట్ కేసు రిజెక్ట్ అయింది. చాలామంది వేరే స్టేట్ వాళ్ళు వచ్చి ఇక్కడ అమాయక పేద గిరిజన రైతుల్ని మభ్యపెట్టి వాళ్ళతో గంజాయి సాగు చేయించడం జరిగింది గతంలో. మరి ఇప్పుడు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉక్కు బాగుంది అది అణిచివేస్తున్నాం. ఎవరిని కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేసి మీరే దాడులు చేసి మళ్ళీ మీరే రోడ్ల మీదకి వచ్చి ఈ విధంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ప్రజాస్వామ్యం మీద దాడి చేస్తున్నారు అనేది చంద్రబాబు విమర్శ. మేము ఎవరిని దాడులు చేయలేదు, మేము ఎప్పుడు కూడా శాంతియుతంగా గాంధీ పద్ధతిలో ఉంటాం. మేము వాళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారు, మా శ్రేణులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, శాంతియుతంగా మన గాంధీ పద్ధతిలో నిరసన తెలియజేయాలని కోరుతున్నాం. అంటే ఎలా ఎలా చూడాల్సింది సార్ ఈ పరిణామం? ఈ పరిణామాన్ని ఆయన పెద్దరకం వహించి 40 సంవత్సరాల అనుభవం ఉంది, తప్పు వాళ్ళు చేశారు, క్షమాపణ చెబితే ఈ ఇష్యూ సమస్యత ఏమీ లేకుండా శాంతియుతంగా పరిష్కారం అవుతుంది. క్షమాపణ కోరుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. మంత్రి చెప్తున్న దాని ప్రకారం క్షమాపణ కోరుతున్న చంద్రబాబు దీనికి క్షమాపణ చెప్పాలి, ఎందుకంటే జరుగుతున్న పరిణామాలన్నింటికీ కారణం తెలుగుదేశం పార్టీనే కావాలని ముఖ్యమంత్రి మీద ప్రజా అభిమానాన్ని చూరుకొని ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి మీద ఇట్లాంటి అసంబద్ధంగా ఇష్టాదీతన మాట్లాడితే అది ప్రజల నుంచి వస్తున్న నిరసనగానే చూడాల్సిన అవసరం కనిపిస్తోంది అని మంత్రి శ్రీ అవంతి శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రసూల్తో ఈశ్వర్, TV9 విశాఖపట్నం నుంచి. ఈ రాస్తారోగాలు వద్దని విజ్ఞప్తి చేస్తూ, ట్రాఫిక్ మన అంతరాయం కలిగించదని విజ్ఞప్తి చేస్తూ, అలాగే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది కావాలని ప్రభుత్వం మీద దుష్ప్రచారం చల్లుతున్నారు, అది చాలా పొరపాటు. ఎందుకనంటే ఈ గంజా అనేది ఇవ్వాలేదో సాగు చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. మరి మీ అందరూ కనుక మనం చూస్తే మనం చూస్తే ఇప్పుడే నాకు పోలీసు వారు పంపించారు ఈ ఫస్ట్ గంజా కేసు. ఫస్ట్ గంజా కేసు 1970లో రిజిస్టర్ అయింది ఏజెన్సీలో, 1970లో. తర్వాత 1980స్ నుంచి ఈ గంజాయి సాగు చేయటం, ముఖ్యంగా తమిళనాడు వాళ్ళు మరాఠీ వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టించి ఈ పేద
గిరిజన రైతులతో వాళ్ళ అనేకత్వాన్ని ఆసరాగా చేసుకుని చేయడం జరిగింది. మరి కేసులు చూసుకుంటే 2000 సంవత్సరం నుంచి అన్ని రకాల కూడా వాళ్ళని మోటివేట్ చేయడం కేసులు పెట్టడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ కేసులు పెట్టడం జరిగింది. ఎక్కడెక్కడ వాళ్ళని మోటివేట్ చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళకి ఈవెన్ జైలుకి కూడా వెళ్ళారు, వెళ్ళి అక్కడ కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది. కొంతమంది వాళ్ళకి అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ కూడా వాళ్ళు సాగు చేసే పరిస్థితి. కాబట్టి దాన్ని ఒక సాకుగా చూపించి రాష్ట్రంలో అశాంతి అలజడి సృష్టించాలి, అరాచకం సృష్టించాలి, విధ్వంసం సృష్టించాలి అనే చంద్రబాబు నాయుడు గారి కుట్రపూరితంగా వాళ్ళ మనుషులతోటి గౌరవనీయులు రాష్ట్రం ఒక సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రినే అనగొడని మాట్లాడటం, తిట్టించటం, ఉద్రిక్తులు రెచ్చగొట్టడం, దీనికి చంద్రబాబు నాయుడు గారు భేషరతగా క్షమాపణ చెప్పాలి అని పెద్దలకు నిలుపుకోవాలి. మరి లేకపోతే దాని పరివేశం ఎలా ఉంటుందో తెలియజేసుకుంటూ ఇప్పటికైనా కానీ ఇలాంటి అశాంతి వల్ల, అలజడుల వల్ల, కుట్రల వల్ల ఆయన అధికారంలోకి రాలేడు, ఆయన అధికారంలో రాలేడు అని తెలియజేస్తుంటూ ఇప్పటికైనా కానీ నేను కోరేది ఒకటే, మీ నిన్న అందరికి కారణమైన మనిషిని మీరు పక్కన పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఇది చేస్తున్నారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే ఆయన కావాలని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి వైఎస్ఆర్సిపి శ్రేణుల్ని, ముఖ్యంగా జగన్మోహన్ గారి అభిమానుల్ని ఈ రాష్ట్రంలో ఒక అశాంతి అలజడి సృష్టించి రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని చెప్తున్నారు. ఎందుకు రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి అంటే సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తుందిగా, ఎలాంటి వివక్ష లేకుండా పరిపాలన చేస్తుందిగా, ఎలాంటి అవినీతి లేకుండా పరిపాలన చేస్తుందిగా, మీ అబ్బాయిని ముఖ్యమంత్రి కారణిందిగా రాష్ట్ర పరిపాలన పెట్టాలి అంటే ప్రజలు ఒక నమ్మకంతో విశ్వాసంతో 5 సంవత్సరాలు పరిపాలించమని 50% ఓట్లు 150 సీట్లు ఇచ్చిన ప్రభుత్వాన్ని గెలిపిస్తే నువ్వు విధ్వంసం సృష్టించి, అవధి సృష్టించి, రచ్చరచ్చ చేసి మళ్ళీ నువ్వే దొంగే దొంగ అన్నట్టు నువ్వే మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తాను చెప్తావు. నువ్వు చెప్పిన దానికి నీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ తానని తందానంటావు. మరి ఆయననే కనీసం ఖండించాలి కదా పట్టాభి మాట్లాడే మాటలు. రాష్ట్ర ముఖ్యమంత్రి మట్టి వాళ్ళు మాట్లాడతారండి, ప్రధానమంత్రి మట్టి వాళ్ళు మాట్లాడతారండి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. తప్పనిసరిగా మేము మౌనంగా శాంతియుతంగా నిరసన తెలియచేయాలని మా ఇవాళ కేకే రాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతుంది. మా నాయకులకి, మా శ్రేణులకి అందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒక అధికార ప్రతినిధి ముఖ్యమంత్రి పైన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ శ్రేణులు కూడా భారీగా నిరసనకు దిగాయి. చాలా కొత్తగా ఉంది పరిణామం, ఎందుకంటే రాష్ట్ర మంత్రులే రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్న వైనం మాత్రం కొంత ఆసక్తిని కలిగిస్తున్న పరిణామం. సార్, రాష్ట్ర మంత్రులే రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తుంటే ఎవరు ప్రజలకి, ఇంక సాధారణ ప్రజల పరిస్థితి? మేము నిరసన శాంతియుతంగా తెలియజేస్తున్నాం, ప్రజలకు ఇబ్బంది కలిగించట్లేదు, ఎలాంటి దౌర్జన్యాలు చేయట్లేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు మీ బాస్ని తిడితే మీకు కోపం రాదా? మరి మా నాయకుడిని ఆయన అన్నదాని మాట్లాడటం, ఈ రాష్ట్రాన్ని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని మరి ఆయన కోరుకుని రాత్రి మొగలు రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పనిచేస్తుంటే ప్రజలు అనుకున్న ముఖ్యమంత్రిని, 151 సీట్లు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిని, మరి 50% ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని ఆయన ఈ రకంగా మరి దుర్భాషలాట మనం చూసాం. చంద్రబాబు గారు కావాలని కుట్రపూరితంగా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గంజాయి గురించి చెప్తున్నారు. గంజాయి అనేది ఇవాళ మనకు కొత్తగా రాలేదు, 1970లో ఫస్ట్ కేసు రిజెక్ట్ అయింది. చాలామంది వేరే స్టేట్ వాళ్ళు వచ్చి ఇక్కడ అమాయక పేద గిరిజన రైతుల్ని మభ్యపెట్టి వాళ్ళతో గంజాయి సాగు చేపించడం జరిగింది గతంలో. మరి ఇప్పుడు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉక్కు భావంతో అణిచివేస్తున్నాం. ఎవరిని కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేస్తున్నాం. మీరే దాడులు చేసి మళ్ళీ మీరే రోడ్ల మీదకి వచ్చి ఈ విధంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ప్రజాస్వామ్యం మీద దాడి చేస్తున్నారు. చంద్రబాబు విమర్శ, మేము ఎవరిని దాడులు చేయలేదు. మేము ఎప్పుడు కూడా శాంతియుతంగా గాంధీపద్ధతిలో ఉంటాం. మేము వాళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారు, మా శ్రేణులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. శాంతియుతంగా మన గాంధీ పద్ధతిలో నిరసన తెలియజేయాలని కోరుతున్నాం. అంటే ఎలా ఎలా చూడాల్సి ఉంది సార్ ఈ పరిణామం? ఈ పరిణామాన్ని ఆయన పెద్దరికం వహించి 40 సంవత్సరాల అనుభవం ఉంది, తప్పు వాళ్ళు చేశారు, క్షమాపణ చెబితే ఈ ఇష్యూ సమస్యలేమి లేకుండా శాంతియుతంగా పరిష్కారం అవుతుంది. క్షమాపణ కోరుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది మంత్రి చెప్తున్న దాని ప్రకారం క్షమాపణ కోరుతున్న చంద్రబాబు నాయుడు దీనికి క్షమాపణ చెప్పాలి, ఎందుకంటే జరుగుతున్న పరిణామాలన్నింటికీ కారణం తెలుగుదేశం పార్టీనే కావాలనే ముఖ్యమంత్రి మీద, ప్రజా అభిమానాన్ని చూరుకొని ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి మీద ఇట్లాంటి అసంబద్ధంగా ఇష్టాదీతన మాట్లాడితే అది ప్రజల నుంచి వస్తున్న నిరసనగానే చూడాల్సిన అవసరం కనిపిస్తోంది అని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రసూల్తో ఈశ్వర్, TV9, విశాఖపట్నం నుంచి.
రాస్తారోగోలు వద్దని విజ్ఞప్తి చేస్తూ, ట్రాఫిక్ మన అంతరాయం కలిగించదని విజ్ఞప్తి చేస్తూ, అలాగే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది కావాలని ప్రభుత్వం మీద దుష్ప్రచారం చల్లుతున్నారు. అది చాలా పొరపాటు. ఎందుకంటే ఈ గంజాయి అనేది ఇవ్వాలేదో సాగు చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. మరి మీ అందరూ కనుక మనం చూస్తే ఇప్పుడే నాకు పోలీసు వారు పంపించారు. ఈ ఫస్ట్ గంజా కేసు 1970లో రిజిస్టర్ అయింది ఏజెన్సీలో, 1970లో. తర్వాత 1980స్ నుంచి ఈ గంజాయి సాగు చేయటం, ముఖ్యంగా తమిళనాడు వాళ్ళు మరాఠీ వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టించి ఈ పేద గిరిజన రైతులతోటి వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని చేయడం జరిగింది. మరి కేసులు చూసుకుంటే 2000 సంవత్సరం నుంచి అన్ని రకాల కూడా వాళ్ళని మోటివేట్ చేయటం, కేసులు పెట్టడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ కేసులు పెట్టడం జరిగింది. ఎక్కడెక్కడ వాళ్ళని మోటివేట్ చేయటం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళకి ఈవెన్ జైలుకి కూడా వెళ్ళారు. వెళ్ళి అక్కడ కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది. కొంతమంది వాళ్ళకి అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తర్వాత కూడా మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ కూడా వాళ్ళు సాగు చేసే పరిస్థితి. కాబట్టి దాన్ని ఒక సాకుగా చూపించి రాష్ట్రంలో అశాంతి అలజడి సృష్టించాలి, అరాచకం సృష్టించాలి, విధ్వంసం సృష్టించాలి అని చంద్రబాబు నాయుడు గారు కుట్రపూరితంగా వాళ్ళ మనుషులతోటి గౌరవనీయులు రాష్ట్రం ఒక సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రినే అనగూడని మాట్లాడటం, కిట్టించటం, ఉద్రిక్తులు రెచ్చగొట్టడం, దీనికి చంద్రబాబు నాయుడు గారు భేషరత్గా క్షమాపణ చెప్పాలి అని పెద్దలకు నిలుపుకోవాలి. మరి లేకపోతే దాని పర్యవేక్షణ ఎలానే ఉంటుందని తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా కానీ ఇలాంటి అశాంతి వల్ల, అలజడుల వల్ల, కుట్రల వల్ల ఆయన అధికారంలోకి రాలేడు, అని తెలియజేస్తుంటూ, ఇప్పటికైనా కానీ నేను కోరేది ఒకటే, మీ నిన్న ఈ అందరికి కారణమైన మనిషిని మీరు పక్కన పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఇది చేస్తున్నారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే ఆయన కావాలని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని, ముఖ్యంగా జగన్మోహన్ గారి అభిమానుల్ని ఈ రాష్ట్రంలో ఒక అశాంతి అలజడి సృష్టించి రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని చెప్తున్నారు. ఎందుకు రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి అంటే సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తుందిగా, ఎలాంటి వివక్ష లేకుండా పరిపాలన చేస్తుందిగా, ఎలాంటి అవినీతి లేకుండా పరిపాలన చేస్తుందిగా, మీ అబ్బాయిని ముఖ్యమంత్రి కారణిందిగా రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి అంటే ప్రజలు ఒక నమ్మకంతో విశ్వాసంతో 5 సంవత్సరాలు పరిపాలించమని, 50% ఓట్లు 151 సీట్లు ఇచ్చిన ప్రభుత్వాన్ని గెలిపిస్తే నువ్వు విధ్వంసం సృష్టించి, అవధి సృష్టించి, రచ్చరచ్చ చేసి మళ్ళీ నువ్వే దొంగే దొంగ అన్నట్టు నువ్వే మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానని చెప్తావు. నువ్వు చెప్పిన దానికి కావాలి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ తానని తందానంటావు. మరి ఆయన కనీసం ఖండించాలి కదా పట్టాభి మాట్లాడే మాటలు. రాష్ట్ర ముఖ్యమంత్రి బట్టి వాళ్ళు మాట్లాడతారండి, ప్రధానమంత్రి బట్టి వాళ్ళు మాట్లాడతారండి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. తప్పనిసరిగా మేము మౌనంగా శాంతియుతంగా నిరసన తెలియచేయాలని మా ఇవాళ కేకే రాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతుంది. మా నాయకులకి, మా శ్రేణులకి అందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు చేసుకుంటారు. అధికార ప్రతినిధి ముఖ్యమంత్రి పైన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ శ్రేణులు కూడా భారీగా నిరసనకు దిగాయి. చాలా కొత్తగా ఉంది పరిణామం, ఎందుకంటే రాష్ట్ర మంత్రులే రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్న వైనం మాత్రం కొంత ఆసక్తిని కలిగిస్తున్న పరిణామం. సార్, రాష్ట్ర మంత్రులే రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తుంటే ఎవరు ప్రజలకు, ఇంక సాధారణ ప్రజల పరిస్థితి? మేము నిరసన శాంతియుతంగా తెలియజేస్తున్నాం, ప్రజలకు ఇబ్బంది కలిగించట్లేదు, అలాంటి దౌర్జన్యాలు చేయట్లేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు మీ బాస్ తిడితే మీకు కోపం రాదా? మరి మా నాయకుడిని ఆయన అన్నదాని మాటలు అంటూ ఈ రాష్ట్రాన్ని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని మరి ఆయన కోరుకుని రాత్రి మొగలు రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పనిచేస్తుంటే ప్రజలు అనుకున్న ముఖ్యమంత్రిని, 151 సీట్లు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిని, మరి 50% ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని ఆయన ఈ రకంగా మరి దుర్భాషలాడటం మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు కావాలని కుట్రపూరితంగా చేయటం జరుగుతుంది. ముఖ్యంగా గంజాయి గురించి చెప్తున్నారు. గంజాయి అనేది ఇవాళ మనకు కొత్తగా రాలేదు, 1970లో ఫస్ట్ కేసు రిజెక్ట్ అయింది. చాలామంది వేరే స్టేట్ వాళ్ళు వచ్చి ఇక్కడ అమాయక పేద గిరిజన రైతుల్ని మభ్యపెట్టి వాళ్ళతో గంజాయి సాగు చేయించడం జరిగింది గతంలో. మరి ఇప్పుడు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉక్కు బాగుంది అది అణిచివేస్తున్నాం. ఎవరిని కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేసాం. మీరే దాడులు చేసి మళ్ళీ మీరే రోడ్ల మీదకి వచ్చి ఈ విధంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ప్రజాస్వామ్యం మీద దాడి చేస్తున్నారు అనేది చంద్రబాబు విమర్శ. మేము ఎవరిని దాడులు చేయలేదు, మేము ఎప్పుడు కూడా శాంతియుతంగా గాంధీ పద్ధతిలో ఉంటాం. మేము వాళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారు, మా శ్రేణులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, శాంతియుతంగా మన గాంధీ పద్ధతిలో నిరసన తెలియజేయాలని కోరుతున్నాం.
అంటే ఎలా ఎలా చూడాల్సింది సార్ ఈ పరిణామం ఈ పరిణామాన్ని ఆయన పెద్దరకం వహించి 40 సంవత్సరాల అనుభవం ఉంది తప్పు వాళ్ళు చేశారు క్షమాపణ చెబితే ఈ ఇష్యూ సమస్యత లేవే లేకుండా శాంతియుతంగా పరిష్కారం అవుతుంది క్షమాపణ కోరుతున్నారు చంద్రబాబు నాయుడు ఇది మంత్రి చెప్తున్న దాని ప్రకారం క్షమాపణ కోరుతున్న చంద్రబాబు నాయుడు దీనికి క్షమాపణ చెప్పాలి ఎందుకంటే జరుగుతున్న పరిణామాలన్నింటికి కారణం తెలుగుదేశం పార్టీనే కావాలని ముఖ్యమంత్రి మీద ప్రజా అభిమానాన్ని చూరుకొని ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి మీద ఇట్లాంటి అసంబద్ధంగా ఇష్టారీతన మాట్లాడితే అది ప్రజల నుంచి వస్తున్న నిరసనగానే చూడాల్సిన అవసరం కనిపిస్తోంది అని మంత్రి శ్రీ అవంతి శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రసూల్తో ఈశ్వర్ టీవీ 9 విశాఖపట్నం నుంచి ఈ రాస్తారోగాలు వద్దని విజ్ఞప్తి చేస్తూ ట్రాఫిక్ మన అంతరాయం కలిగించదని విజ్ఞప్తి చేస్తూ అలాగే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది కావాలని ప్రభుత్వం మీద దుష్ప్రచారం చల్లుతున్నారు అది చాలా పొరపాటు ఎందుకంటే ఈ గంజా అనేది ఇవ్వాలేదో సాగు చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు మరి మీ అందరూ గనక మనం చూస్తే మనం చూస్తే ఇప్పుడే నాకు పోలీస్ వారు పంపించారు ఈ ఫస్ట్ గంజా కేసు 1970లో రిజిస్టర్ అయింది ఏజెన్సీ 1970లో తర్వాత 1980స్ నుంచి ఈ గంజాయి సాగు చేయటం ముఖ్యంగా తమిళనాడు వాళ్ళు మరాఠీ వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టించి ఈ పేద గిరిజన రైతులతోటి వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని చేయడం జరిగింది మరి కేసులు చూసుకుంటే 2000 సంవత్సరం నుంచి అన్ని రకాల కూడా వాళ్ళని మోటివేట్ చేయడం కేసులు పెట్టడం జరుగుతుంది మరి ముఖ్యంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ కేసులు పెట్టడం జరిగింది ఎక్కడెక్కడ వాళ్ళని మోటివేట్ చేయడం వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళకి ఈవెన్ జైలు కూడా వెళ్ళారు వెళ్ళి అక్కడ కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది కొంతమంది వాళ్ళకి అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ కూడా వాళ్ళు సాగు చేసే పరిస్థితి కాబట్టి దాన్ని ఒక సాకుగా చూపించి రాష్ట్రంలో అశాంతి అలజడి సృష్టించాలి అరాచకం సృష్టించాలి విధ్వంసం సృష్టించాలి అని చంద్రబాబు నాయుడు గారు కుట్రపూరితంగా వాళ్ళ మనుషులతోటి గౌరవనీయులు రాష్ట్రం ఒక సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రినే అనగొడ అని మాట్లాడటం తిట్టించటం ఉద్రిక్తులు రెచ్చగొట్టడం దీనికి చంద్రబాబు నాయుడు గారు బేషరతుగా క్షమాపణ చెప్పాలి అని పెద్దలకు నిలుపుకోవాలి మరి లేకపోతే దాని పర్యవేసన ఎలానే ఉంటుందని తెలియజేసుకుంటూ ఇప్పటికైనా కానీ ఇలాంటి అశాంతి వల్ల అలజడుల వల్ల కుట్రల వల్ల ఆయన అధికారంలోకి రాలేడు ఆయన అధికారంలో రాలేడు అని తెలియజేస్తున్నాడు ఇప్పటికైనా కానీ నేను కోరేది ఒకటే మీ నిన్న దీనికి కారణమైన మనిషిని మీరు పక్కన పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేస్తున్నారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అంటే ఆయన కావాలని ఉద్దేశపూర్వకంగా రచ్చగొట్టి వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని ముఖ్యంగా జగన్మోహన్ గారి అభిమానుల్ని ఈ రాష్ట్రంలో ఒక అశాంతి అలజడి సృష్టించి రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని చెప్తున్నారు ఎందుకు రాష్ట్రపతి పరిపాలన పెట్టాలా అంటే సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తుందిగా ఎలాంటి వివక్ష లేకుండా పరిపాలన చేస్తుందిగా ఎలాంటి అవినీతి లేకుండా పరిపాలన చేస్తుందిగా మీ అబ్బాయిని ముఖ్యమంత్రి కార్యమేదిగా రాష్ట్ర రూపాయలు పెట్టాలి అంటే ప్రజలు ఒక నమ్మకంతో విశ్వాసంతో 5 సంవత్సరాలు పరిపాలించమని 50% ఓట్లు 150 సీట్లు ఇచ్చిన ప్రభుత్వాన్ని గెలిపిస్తే నువ్వు విధ్వంసం సృష్టించి అవధి సృష్టించి రచ్చరచ్చ చేసి మళ్ళీ నువ్వే దొంగే దొంగ అన్నట్టు నువ్వే మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాను చెప్తావు నువ్వు చెప్పిన దానికి నీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ తానంటే తందానంటావు మరి ఆయన కనీసం ఖండించాలి కదా పట్టాభి మాట్లాడే మాటలు రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టిన వాళ్ళు మాట్లాడతారండి ప్రధానమంత్రి పట్టిన వాళ్ళు మాట్లాడతారండి కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు తప్పనిసరిగా మేము మౌనంగా శాంతియుతంగా నిరసన తెలియచేయాలని మా ఇవాళ కేకే రాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతుంది మా నాయకులకి మా శ్రేణులకు అందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు చేస్తున్నాం ఒకవైపు అధికార ప్రతినిధి ముఖ్యమంత్రి పైన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ శ్రేణులు కూడా భారీగా నిరసనకు దిగాయి చాలా కొత్తగా ఉంది ఈ పరిణామం ఎందుకంటే రాష్ట్ర మంత్రులే రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్న వైనం మాత్రం కొంత ఆసక్తిని కలిగిస్తున్న పరిణామం సార్ రాష్ట్ర మంత్రులే రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తుంటే ఎవరు ప్రజలకి ఇంక సాధారణ ప్రజల పరిస్థితి మేము నిరసన శాంతియుతంగా తెలియజేస్తున్నాం ప్రజలకు ఇబ్బంది కలిగించట్లేదు ఎలాంటి దౌర్జన్యాలు చేయట్లేదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు మీ బాస్ తిడితే మీకు కోపం రాదా మరి మా నాయకుడిని ఆయన అన్నదాన్ని మాట్లాడటం ఈ రాష్ట్రాన్ని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని మరి ఆయన కోరుకుని రాత్రి మొగలు రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పనిచేస్తుంటే ప్రజలు అనుకున్న ముఖ్యమంత్రిని 151 సీట్లు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిని
మరి 50% ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని ఆయన ఈ రకంగా మరి దుర్భాషలాట మనం చూసాం. చంద్రబాబు గారు కావాలని కుట్రపూరితంగా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గంజాయి గురించి చెప్తున్నారు. గంజాయి అనేది వాళ్ళకి మనకు కొత్తగా రాలేదు. 1970లో ఫస్ట్ కేసు రిజెక్ట్ అయింది. చాలామంది వేరే స్టేట్ వాళ్ళు వచ్చి ఇక్కడ అమాయక పేద గిరిజన రైతుల్ని మభ్యపెట్టి వాళ్ళతో గంజాయి సాగు చేపించడం జరిగింది గతంలో. మరి ఇప్పుడు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉక్కు భావం దాడి అణిచివేస్తున్నాం. ఎవరిని కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేస్తున్నాం. మీరే దాడులు చేసి మళ్ళీ మీరే రోడ్ల మీదకి వచ్చి ఈ విధంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ప్రజాస్వామ్యం మీద దాడి చేస్తున్నారు. చంద్రబాబు విమర్శ, మేము ఎవరిని దాడులు చేయలేదు. మేము ఎప్పుడు కూడా శాంతియుతంగా గాంధీపద్ధతిలో ఉంటాం. మేము వాళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారు, మా శ్రేణులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. శాంతియుతంగా మన గాంధీ పద్ధతిలో నిరసన తెలియజేయాలని కోరుతున్నాం. అంటే ఎలా ఎలా చూడాల్సి ఉంది సార్ ఈ పరిణామం? ఈ పరిణామాన్ని ఆయన పెద్దరకం వహించి 40 సంవత్సరాల అనుభవం ఉంది. తప్పు వాళ్ళు చేశారు, క్షమాపణ చెబితే ఇష్యూ సమస్య లేకుండా శాంతియుతంగా పరిష్కారం అవుతుంది. క్షమాపణ కోరుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది మంత్రి చెప్తున్న దాని ప్రకారం క్షమాపణ కోరుతున్న చంద్రబాబు నాయుడు దీనికి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలన్నింటికీ కారణం తెలుగుదేశం పార్టీనే కావాలనే ముఖ్యమంత్రి మీద ప్రజా అభిమానాన్ని చూరుకొని ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి మీద ఇట్లాంటి అసంబద్ధంగా ఇష్టాదీతన మాట్లాడితే అది ప్రజల నుంచి వస్తున్న నిరసనగానే చూడాల్సిన అవసరం కనిపిస్తోంది అని మంత్రి శ్రీ అవంతి శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రసూల్తో ఈశ్వర్, TV9 విశాఖపట్నం నుంచి. రాస్తారోగాలు వద్దని విజ్ఞప్తి చేస్తూ, ట్రాఫిక్ మన అంతరాయం కలిగించదని విజ్ఞప్తి చేస్తూ, అలాగే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది కావాలని ప్రభుత్వం మీద దుష్ప్రచారం చల్లుతున్నారు. అది చాలా పొరపాటు. ఎందుకనంటే ఈ గంజాయి అనేది ఇవ్వాలేదో సాగు చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. మరి మీ అందరూ కనుక మనం చూస్తే ఇప్పుడే నాకు పోలీసు వారు పంపించారు. ఈ ఫస్ట్ గంజాయి కేసు 1970లో రిజిస్టర్ అయింది ఏజెన్సీలో, 1970లో. తర్వాత 1980s నుంచి ఈ గంజాయి సాగు చేయటం, ముఖ్యంగా తమిళనాడు వాళ్ళు మరాఠీ వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టించి ఈ పేద గిరిజన రైతులతోటి వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని చేయడం జరిగింది. మరి కేసులు చూసుకుంటే 2000 సంవత్సరం నుంచి అన్ని రకాల కూడా వాళ్ళని మోటివేట్ చేయటం, కేసులు పెట్టడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ కేసులు పెట్టడం జరిగింది. ఎక్కడెక్కడ వాళ్ళని మోటివేట్ చేయటం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళకి ఈవెన్ జైలుకి కూడా వెళ్ళారు. వెళ్ళి అక్కడ కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది. కొంతమంది వాళ్ళకి అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తర్వాత కూడా మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ కూడా వాళ్ళు సాగు చేసే పరిస్థితి. కాబట్టి దాన్ని ఒక సాకుగా చూపించి రాష్ట్రంలో అశాంతి అలజడి సృష్టించాలి, అరాచకం సృష్టించాలి, విధ్వంసం సృష్టించాలి అని చంద్రబాబు నాయుడు గారు కుట్రపూరితంగా వాళ్ళ మనుషులతోటి గౌరవనీయులు రాష్ట్రం ఒక సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రినే అనగూడని మాట్లాడటం, కిట్టించటం, ఉద్రిక్తులు రెచ్చగొట్టడం, దీనికి చంద్రబాబు నాయుడు గారు బేషరతుగా క్షమాపణ చెప్పాలి అని పెద్దలకు నిలుపుకోవాలి. మరి లేకపోతే దాని పర్యవేక్షణ ఎలానే ఉంటుందని తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా కానీ ఇలాంటి అశాంతి వల్ల, అలజడుల వల్ల, కుట్రల వల్ల ఆయన అధికారంలోకి రాలేడు, ఆయన అధికారంలో రాలేడు అని తెలియజేస్తుంటూ, ఇప్పటికైనా కానీ నేను కోరేది ఒకటే, మీ నిన్న ఈ అందరికి కారణమైన మనిషిని మీరు పక్కన పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఇది చేస్తున్నారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే ఆయన కావాలని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని, ముఖ్యంగా జగన్మోహన్ గారి అభిమానుల్ని ఈ రాష్ట్రంలో ఒక అశాంతి అలజడి సృష్టించి రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని చెప్తున్నారు. ఎందుకు రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి అంటే సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తుందిగా, ఎలాంటి వివక్ష లేకుండా పరిపాలన చేస్తుందిగా, ఎలాంటి అవినీతి లేకుండా పరిపాలన చేస్తుందిగా, మీ అబ్బాయిని ముఖ్యమంత్రి కారణిందిగా రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి. అంటే ప్రజలు ఒక నమ్మకంతో విశ్వాసంతో 5 సంవత్సరాలు పరిపాలించమని, 50% ఓట్లు 151 సీట్లు ఇచ్చిన ప్రభుత్వాన్ని గెలిపిస్తే నువ్వు విధ్వంసం సృష్టించి, అవధి సృష్టించి, రచ్చరచ్చ చేసి మళ్ళీ నువ్వే దొంగే దొంగ అన్నట్టు నువ్వే మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానని చెప్తావు. నువ్వు చెప్పిన దానికి కావాలి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ తానని తందానంటావు. మరి ఆయన కనీసం ఖండించాలి కదా పట్టాకు మాట్లాడే మాటలు. రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టిన వాళ్ళు మాట్లాడతారండి, ప్రధానమంత్రి పట్టిన వాళ్ళు మాట్లాడతారండి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. తప్పనిసరిగా మేము మౌనంగా శాంతియుతంగా నిరసన తెలియచేయాలని మా ఇవాళ కేకే రాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతుంది. మా నాయకులకి, మా
శ్రేణులకు విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు అధికార ప్రతినిధి ముఖ్యమంత్రి పైన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ శ్రేణులు కూడా భారీగా నిరసనకు దిగాయి. చాలా కొత్తగా ఉంది పరిణామం, ఎందుకంటే రాష్ట్ర మంత్రులే రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్న వైనం మాత్రం కొంత ఆసక్తిని కలిగిస్తున్న పరిణామం. సార్, రాష్ట్ర మంత్రులే రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తుంటే ఎవరు ప్రజలకు ఇంక సాధారణ ప్రజల పరిస్థితి? మేము నిరసన శాంతియుతంగా తెలియజేస్తున్నాం, ప్రజలకు ఇబ్బంది కలిగించట్లేదు, అలాంటి దౌర్జన్యాలు చేయట్లేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు మీ బాస్ తిడితే మీ కోపం రాదు, మరి మా నాయకుడిని ఆయన అన్నదాని మాట్లాడటం, ఈ రాష్ట్రాన్ని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని మరి ఆయన కోరుకుని రాత్రి మొగలు రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పనిచేస్తుంటే, ప్రజలనుకున్న ముఖ్యమంత్రిని 151 సీట్లు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిని, మరి 50% ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని ఆయన ఈ రకంగా మరి దుర్భాషలాడటం మనం చూసాం. చంద్రబాబు గారు కావాలని కుట్రపూరితంగా చేయటం జరుగుతుంది. ముఖ్యంగా గంజా గురించి చెప్తున్నారు. గంజా అనేది ఇవాళ మనకు కొత్తగా రాలేదు, 1970లో ఫస్ట్ కేసు రిజెక్ట్ అయింది. చాలామంది వేరే స్టేట్ వాళ్ళు వచ్చి ఇక్కడ అమాయక పేద గిరిజన రైతుల్ని మభ్యపెట్టి వాళ్ళతో గంజాయి సాగు చేయించడం జరిగింది గతంలో. మరి ఇప్పుడు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉక్కు బాగుంది అది అణిచివేస్తున్నాం, ఎవరిని కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేసాం. మీరే దాడులు చేసి మళ్ళీ మీరే రోడ్ల మీదకి వచ్చి ఈ విధంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ప్రజాస్వామ్యం మీద దాడి చేస్తున్నారు అనేది చంద్రబాబు విమర్శ. మేము ఎవరిని దాడులు చేయలేదు, మేము ఎప్పుడు కూడా శాంతియుతంగా గాంధీ పద్ధతిలో ఉంటాం. మేము వాళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారు, మా శ్రేణులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, శాంతియుతంగా మన గాంధీ పద్ధతిలో నిరసన తెలియజేయాలని కోరుతున్నాం. అంటే ఎలా చూడాల్సింది సార్ ఈ పరిణామం? ఈ పరిణామాన్ని ఆయన పెద్దరకం వహించి 40 సంవత్సరాల అనుభవం ఉంది, తప్పు వాళ్ళు చేశారు, క్షమాపణ చెబితే ఈ ఇష్యూ సమస్యత ఏమీ లేకుండా శాంతియుతంగా పరిష్కారం అవుతుంది. క్షమాపణ కోరుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. మంత్రి చెప్తున్న దాని ప్రకారం క్షమాపణ కోరుతున్న చంద్రబాబు దీనికి క్షమాపణ చెప్పాలి, ఎందుకంటే జరుగుతున్న పరిణామాలన్నింటికీ కారణం తెలుగుదేశం పార్టీనే కావాలని ముఖ్యమంత్రి మీద ప్రజా అభిమానాన్ని చూరుకొని ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి మీద ఇట్లాంటి అసంబద్ధంగా ఇష్టాదీతన మాట్లాడితే అది ప్రజల నుంచి వస్తున్న నిరసనగానే చూడాల్సిన అవసరం కనిపిస్తోంది అని మంత్రి శ్రీ అవంతి శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రసూల్తో ఈశ్వర్, TV9 విశాఖపట్నం నుంచి. ఈ రాస్తారోగాలు వద్దని విజ్ఞప్తి చేస్తూ, ట్రాఫిక్ మన అంతరాయం కలిగించదని విజ్ఞప్తి చేస్తూ, అలాగే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది కావాలని ప్రభుత్వం మీద దుష్ప్రచారం చల్లుతున్నారు, అది చాలా పొరపాటు. ఎందుకనంటే ఈ గంజా అనేది ఇవ్వాలేదో సాగు చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. మరి మీ అందరూ కనుక మనం చూస్తే ఇప్పుడే నాకు పోలీసు వారు పంపించారు ఈ ఫస్ట్ గంజా కేసు 1970లో రిజిస్టర్ అయింది ఏజెన్సీలో, 1970లో. తర్వాత 1980స్ నుంచి ఈ గంజాయి సాగు చేయటం, ముఖ్యంగా తమిళనాడు వాళ్ళు మరాఠీ వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టించి ఈ పేద గిరిజన రైతులతోటి వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని చేయడం జరిగింది. మరి కేసులు చూసుకుంటే 2000 సంవత్సరం నుంచి అన్ని రకాల కూడా వాళ్ళని మోటివేట్ చేయడం, కేసులు పెట్టడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ కేసులు పెట్టడం జరిగింది, ఎక్కడెక్కడ వాళ్ళని మోటివేట్ చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళకి ఈవెన్ జైలుకి కూడా వెళ్ళారు, వెళ్ళి అక్కడ కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది. కొంతమంది వాళ్ళకి అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ కూడా వాళ్ళు సాగు చేసే పరిస్థితి. కాబట్టి దాన్ని ఒక సాకుగా చూపించి రాష్ట్రంలో అశాంతి అలజడి సృష్టించాలి, అరాచకం సృష్టించాలి, విధ్వంసం సృష్టించాలి అని చంద్రబాబు నాయుడు గారు కుట్రపూరితంగా వాళ్ళ మనుషులతోటి గౌరవనీయులు రాష్ట్రం ఒక సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రినే అనగూడని మాట్లాడటం, తిట్టించటం, ఉద్రిక్తులు రెచ్చగొట్టడం, దీనికి చంద్రబాబు నాయుడు గారు భేషరతంగా క్షమాపణ చెప్పాలి, ఆయన పెద్దలకు నిలుపుకోవాలి. మరి లేకపోతే దాని పర్యవేసం ఎలా ఉంటుందని తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా కానీ ఇలాంటి అశాంతి వల్ల, అలజడుల వల్ల, కుట్రల వల్ల ఆయన అధికారంలోకి రాలేడు, ఆయన అధికారంలో రాలేడు అని తెలియజేస్తున్నాడు. ఇప్పటికైనా కానీ నేను కోరేది ఒకటే, మీ నిన్న అందరికి కారణమైన మనిషిని మీరు పక్కన పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఇది చేస్తున్నారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే ఆయన కావాలని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల్ని ఈ రాష్ట్రంలో ఒక అశాంతి అలజడి సృష్టించి రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని చెప్తున్నారు. ఎందుకు రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి అంటే సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తుందిగా, ఎలాంటి వివక్ష లేకుండా పరిపాలన చేస్తుందిగా, ఎలాంటి అవినీతి లేకుండా పరిపాలన చేస్తుందిగా,
మీ అబ్బాయిని ముఖ్యమంత్రి కార్యనిధిగా 100 రూపాయలు పెట్టాలి అంటే ప్రజలు ఒక నమ్మకంతో విశ్వాసంతో 5 సంవత్సరాలు పరిపాలించమని 50% ఓట్లు 150 సీట్లు ఇచ్చిన ప్రభుత్వాన్ని గెలిపిస్తే నువ్వు విధ్వంసం సృష్టించి అవధులు సృష్టించి రచరచ చేసి మళ్ళీ నువ్వే దొంగే దొంగ అన్నట్టు నువ్వే మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాను చెప్తా నువ్వు చెప్పిన దానికి నీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ తానని తందానంటావు మరి ఆయన కనీసం ఖండించాలి కదా పట్టాభి మాట్లాడే మాటలు రాష్ట్ర ముఖ్యమంత్రి మాట మాట్లాడతారండి ప్రధానమంత్రి కూడా అలా మాట్లాడతారండి కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు తప్పనిసరిగా మేము మౌనంగా శాంతియుతంగా నిరసన తెలియజేయాలని మా ఇవాళ కేకరాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతుంది మా నాయకులకి మా శ్రేణులకు అందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు ఇస్తున్నాను ఒక వైకార ప్రతినిధి ముఖ్యమంత్రి పైన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ శ్రేణులు కూడా భారీగా నిరసనకు దిగాయి చాలా కొత్తగా ఉంది పరిణామం ఎందుకంటే రాష్ట్ర మంత్రులే రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్న వైనం మాత్రం కొంత ఆసక్తిని కలిగిస్తున్న పరిణామం సార్ రాష్ట్ర మంత్రులే రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తుంటే ఎవరు ప్రజలకు ఇంక సాధారణ ప్రజల పరిస్థితి మేము నిరసన శాంతియుతంగా తెలియజేస్తున్నాం ప్రజలకు ఇబ్బంది కలిగించట్లేదు అలాంటి దౌర్జన్యాలు చేయట్లేదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు మీ బాస్ తిడితే మీకు కోపరాదా మరి మా నాయకుడిని ఆయన అన్నదాని మాట్లాడటం ఈ రాష్ట్రాన్ని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని మరి ఆయన కోరుకుని రాత్రి మొగలు రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పనిచేస్తుంటే ప్రజలనుకున్న ముఖ్యమంత్రిని 151 సీట్లు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిని మరి 50% ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని ఆయన ఈ రకంగా మరి దుర్భాషలాట మనం చూసాం చంద్రబాబు గారు కావాలని కుట్రపూరితంగా చేయడం జరుగుతుంది ముఖ్యంగా గంజాయి గురించి చెప్తున్నారు గంజాయి దివాళకు మనకు కొత్తగా రాలేదు 1970లో ఫస్ట్ కేసు రిజెక్ట్ అయింది చాలామంది వేరే స్టేట్ వాళ్ళు వచ్చి ఇక్కడ అమాయక పేద గిరిజన రైతుల్ని మభ్యపెట్టి వాళ్ళతో గంజాయి సాగు చేయించడం జరిగింది గతంలో మరి ఇప్పుడు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉక్కు బాగుంది అది అణిచివేస్తున్నాం ఎవరిని కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేస్తున్నాం మీరే దాడులు చేసి మళ్ళీ మీరే రోడ్ల మీదకి వచ్చి ఈ విధంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ప్రజాస్వామ్యం మీద దాడి చేస్తున్నారు చంద్రబాబు విమర్శ మేము ఎవరిని దాడులు చేయలేదు మేము ఎప్పుడు కూడా శాంతియుతంగా గాంధీ పద్ధతిలో ఉంటాం మేము వాళ్ళు కావాలి రచ్చగొడుతున్నారు మా శ్రేణులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం శాంతియుతంగా మన గాంధీ పద్ధతిలో నిరసన తెలియజేయాలని కోరుతున్నాం అంటే ఎలా ఎలా చూడాల్సింది సార్ ఈ పరిణామం ఈ పరిణామాన్ని ఆయన పెద్దరకం వహించి 40 సంవత్సరాల అనుభవం ఉంది తప్పు వాళ్ళు చేశారు క్షమాపణ చెబితే ఇష్యూ సమస్యత లేకుండా శాంతియుతంగా పరిష్కారం అవుతుంది క్షమాపణ కోరుతున్నారు చంద్రబాబు నాయుడు మంత్రి చెప్తున్న దాని ప్రకారం క్షమాపణ కోరుతున్న చంద్రబాబు దీనికి క్షమాపణ చెప్పాలి ఎందుకంటే జరుగుతున్న పరిణామాలన్నింటికీ కారణం తెలుగుదేశం పార్టీనే కావాలనే ముఖ్యమంత్రి మీద ప్రజా అభిమానాన్ని చూరుకొని ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి మీద ఇట్లాంటి అసంబద్ధంగా ఇష్టాదీతన మాట్లాడితే అది ప్రజల నుంచి వస్తున్న నిరసనగానే చూడాల్సిన అవసరం కనిపిస్తోంది అని మంత్రి శ్రీ అవంతి శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రసూల్తో ఈశ్వర్ TV9 విశాఖపట్నం నుంచి ఈ రాస్తారోగాలు వద్దని విజ్ఞప్తి చేస్తూ ట్రాఫిక్ మన అంతరాయం కలిగించదని విజ్ఞప్తి చేస్తూ అలాగే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది కావాలని ప్రభుత్వం మీద దుష్ప్రచారం చల్లుతున్నారు అది చాలా పొరపాటు ఎందుకనంటే ఈ గంజాయి అనేది ఇవ్వాలేదో సాగు చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు మరి మీ అందరూ కనుక మనం చూస్తే మనం చూస్తే ఇప్పుడే నాకు పోలీసు వారు పంపించారు ఈ ఫస్ట్ గంజా కేసు 1970లో రిజిస్టర్ అయింది ఏజెన్సీలో 1970లో తర్వాత 1980స్ నుంచి ఈ గంజాయి సాగు చేయటం ముఖ్యంగా తమిళనాడు వాళ్ళు మరాఠీ వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టించి ఈ పేద గిరిజన రైతులతోటి వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని చేయడం జరిగింది మరి కేసులు చూసుకుంటే 2000 సంవత్సరం నుంచి అన్ని రకాల కూడా వాళ్ళని మోటివేట్ చేయటం కేసులు పెట్టడం జరుగుతుంది మరి ముఖ్యంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ కేసులు పెట్టడం జరిగింది ఎక్కడెక్కడ వాళ్ళని మోటివేట్ చేయటం వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళకి ఈవెన్ జైలుకి కూడా వెళ్ళారు వెళ్ళి అక్కడ కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది కొంతమంది వాళ్ళకి అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తర్వాత కూడా మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ కూడా వాళ్ళు సాగు చేసే పరిస్థితి కాబట్టి దాన్ని ఒక సాకుగా చూపించి రాష్ట్రంలో అశాంతి అలజడి సృష్టించాలి అరాచకం సృష్టించాలి విధ్వంసం సృష్టించాలి అని చంద్రబాబు నాయుడు గారు కుట్రపూరితంగా వాళ్ళ మనుషులతోటి గౌరవనీయులు రాష్ట్రం ఒక సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రినే అనగూడని మాట్లాడటం కిట్టించటం ఉద్రిక్తులు రెచ్చగొట్టడం దీనికి చంద్రబాబు నాయుడు గారు భేషరత్గా క్షమాపణ చెప్పాలి అని పెద్దలకు నిలుపుకోవాలి
మరి లేకపోతే దాని పరివేశం ఎలా ఉంటుందో తెలియజేసుకుంటూ ఇప్పటికైనా కానీ ఇలాంటి అశాంతి వల్ల అలజడుల వల్ల కుట్రల వల్ల ఆయన అధికారంలోకి రాలేడు ఆయన అధికారంలోకి రాలేడు అని తెలియజేసుకుంటూ ఇప్పటికైనా కానీ నేను కోరేది ఒకటే మీ నిన్న ఈ అందరి కారణమైన మనిషిని మీరు పక్కన పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేస్తున్నారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అంటే ఆయన కావాలని ఉద్దేశపూర్వకంగా రచ్చగొట్టి వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని ముఖ్యంగా జగన్మోహన్ గారి అభిమానుల్ని ఈ రాష్ట్రంలో ఒక అశాంతి అలజడి సృష్టించి రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని చెప్తున్నారు ఎందుకు రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి అంటే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందిగా ఎలాంటి వివక్ష లేకుండా పరిపాలన చేస్తుందిగా ఎలాంటి అవినీతి లేకుండా పరిపాలన చేస్తుందిగా మీ అబ్బాయిని ముఖ్యమంత్రి కార్యనిర్వహణగా రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి అంటే ప్రజలు ఒక నమ్మకంతో విశ్వాసంతో 5 సంవత్సరాలు పరిపాలించమని 50% ఓట్లు 151 సీట్లు ఇచ్చిన ప్రభుత్వాన్ని గెలిపిస్తే నువ్వు విధ్వంసం సృష్టించి అవధి సృష్టించి రచ్చరచ్చ చేసి మళ్ళీ నువ్వే దొంగే దొంగ అన్నట్టు నువ్వే మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాను చెప్తావు నువ్వు చెప్పిన దానికి కావాలి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ తానని తందానంటావు మరి ఆయన కనీసం ఖండించాలి కదా పట్టాభి మాట్లాడే మాటలు రాష్ట్ర ముఖ్యమంత్రి బట్టి వాళ్ళు మాట్లాడతారండి ప్రధానమంత్రిని బట్టి వాళ్ళు మాట్లాడతారండి కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు తప్పనిసరిగా మేము మౌనంగా శాంతియుతంగా నిరసన తెలియచేయాలని మా ఇవాళ కేకే రాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతుంది మా నాయకులకి మా శ్రేణులకి అందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు ఒక అధికార ప్రతినిధి ముఖ్యమంత్రి పైన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ శ్రేణులు కూడా భారీగా నిరసనకు దిగాయి చాలా కొత్తగా ఉంది పరిణామం ఎందుకంటే రాష్ట్ర మంత్రులే రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్న వైనం మాత్రం కొంత ఆసక్తిని కలిగిస్తున్న పరిణామం సార్ రాష్ట్ర మంత్రులే రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తుంటే ఎవరు ప్రజలకి ఇంక సాధారణ ప్రజల పరిస్థితి మేము నిరసన శాంతియుతంగా తెలియజేస్తున్నాం ప్రజలకు ఇబ్బంది కలిగించట్లేదు అలాంటి దౌర్జన్యాలు చేయట్లేదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు మీ బాస్ తిడితే మీకు కోపం రాదా మరి మా నాయకుడిని ఆయన అన్నదాని మాటలు అంటో ఈ రాష్ట్రాన్ని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని మరి ఆయన కోరుకుని రాత్రి మొగలు రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పనిచేస్తుంటే ప్రజలు అనుకున్న ముఖ్యమంత్రిని 151 సీట్లు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిని మరి 50% ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని ఆయన ఈ రకంగా మరి దుర్భాషలాట మనం చూసాం చంద్రబాబు గారు కావాలని కుట్రపూరితంగా చేయడం జరుగుతుంది ముఖ్యంగా గంజా గురించి చెప్తున్నారు గంజా అనేది ఇవాళ మనకు కొత్తగా రాలేదు 1970లో ఫస్ట్ కేసు రిజెక్ట్ అయింది చాలామంది వేరే స్టేట్ వాళ్ళు వచ్చి ఇక్కడ అమాయక పేద గిరిజన రైతుల్ని మభ్యపెట్టి వాళ్ళతో గంజాయి సాగు చేపించడం జరిగింది గతంలో మరి ఇప్పుడు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉక్కు బాగుంది అది అణిచివేస్తున్నాం ఎవరిని కూడా ఎలాంటి పరిస్థితులు అక్కడ ఉపేక్షించేసి మీరే దాడులు చేసి మళ్ళీ మీరే రోడ్ల మీదకి వచ్చి ఈ విధంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ప్రజాస్వామ్యం మీద దాడి చేస్తున్నారు చంద్రబాబు విమర్శ మేము ఎవరిని దాడులు చేయలేదు మేము ఎప్పుడు కూడా శాంతియుతంగా గాంధీ పద్ధతిలో ఉంటాం మేము వాళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారు మా శ్రేణులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం శాంతియుతంగా మన గాంధీ పద్ధతిలో నిరసన తెలియజేయాలని కోరుతున్నాం అంటే ఎలా ఎలా చూడాల్సి ఉంది సార్ ఈ పరిణామం ఈ పరిణామాన్ని ఆయన పెద్దరకం వహించి 40 సంవత్సరాల అనుభవం ఉంది తప్పు వాళ్ళు చేశారు క్షమాపణ చెబితే ఇష్యూ సమస్యత లేకుండా శాంతియుతంగా పరిష్కారం అవుతుంది క్షమాపణ కోరుతున్నారు చంద్రబాబు నాయుడు మంత్రి చెప్తున్న దాని ప్రకారం క్షమాపణ కోరుతున్న చంద్రబాబు దీనికి క్షమాపణ చెప్పాలి ఎందుకంటే జరుగుతున్న పరిణామాలన్నింటికి కారణం తెలుగుదేశం పార్టీనే కావాలనే ముఖ్యమంత్రి మీద ప్రజా అభిమానాన్ని చూరుకొని ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి మీద ఇట్లాంటి అసంబద్ధంగా ఇష్టాదీతన మాట్లాడితే అది ప్రజల నుంచి వస్తున్న నిరసనగానే చూడాల్సిన అవసరం కనిపిస్తోంది అని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రసూల్తో ఈశ్వర్ TV9 విశాఖపట్నం నుంచి ఈ రాస్తారోగాలు వద్దని విజ్ఞప్తి చేస్తూ ట్రాఫిక్ మన అంతరాయం కలిగించదని విజ్ఞప్తి చేస్తూ అలాగే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది కావాలని ప్రభుత్వం మీద దుష్ప్రచారం చల్లుతున్నారు అది చాలా పొరపాటు ఎందుకనంటే ఈ గంజాయి అనేది ఇవ్వాలేదో సాగు చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు మరి మీ అందరు కనుక మనం చూస్తే మనం చూస్తే ఇప్పుడే నాకు పోలీసు వారు పంపించారు ఈ ఫస్ట్ గంజా కేసు 1970లో రిజిస్టర్ అయింది ఏజెన్సీలో 1970లో తర్వాత 1980స్ నుంచి ఈ గంజాయి సాగు చేయటం ముఖ్యంగా తమిళనాడు వాళ్ళు మరాఠీ వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టించి ఈ పేద గిరిజన రైతులతోటి వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని చేయడం జరిగింది మరి కేసులు చూసుకుంటే 2000 సంవత్సరం నుంచి
అన్ని రకాల కూడా వాళ్ళని మోటివేట్ చేయడం కేసులు పెట్టడం జరుగుతుంది మరి ముఖ్యంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ కేసులు పెట్టడం జరిగింది ఎక్కడెక్కడ వాళ్ళని మోటివేట్ చేయడం వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళకి ఈవెన్ జైలుకి కూడా వెళ్ళారు వెళ్ళి అక్కడ కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది కొంతమంది వాళ్ళకి అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి